సంతోష వార్త భక్తులందరికీ శుభవార్త. నిజామాబాద్ జిల్లా బోధన్ తాలూకా ఎడపల్లి మండలం తాడం శివార్లో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపురం మల్లన్నని పెద్ద కొండల పైన గుట్ట లోపల ఉంది. కొట్టి కొన్ని అంటే ఇప్పుడు మా తాతలు మా తండ్రులు అంత చేసుకుంటా వచ్చారు. ఇదివరకు దాకా ఏమి లేకుండే ఇంతనో అంతనో మాకు చేతనైన కాడికి తాడేపూళ్ళు దాంకం పేటళ్ళు పూజార పూళ్ళు దూపల్లోళ్ళు ఎడపల్లోళ్ళు బట్టి ఇంకా చీరలు కట్టించినాం, ఒకరి బోర్డు వేపించినాం. ఏదో అక్కడ నడుస్తున్నది, కానీ ఇప్పుడు ఒక కరెంటు లేదు, అది ఒక దారి చక్క లేదు. దారి ఒకటి కరెంటు ఒకటి ఏదైనా కావాలని కోరుకుంటున్నాం. కోరుకున్నా కానీ అది ఏది ఇదివరకు ఏది కాలేదు. కానీ ఇంకా ట్యాంకర్లు తెచ్చుకుంటా నీళ్ళు వసుడే ఉన్నది. కానీ ఇప్పటికీ మేము చేయబట్టి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఆ దేవుడు ఎటువంటి వాడో తెలియదు. మా ఎదారి మల్లన్న సట్టేడు వారాల్లో నీకు తేడుకోలేదు. అమావాస నుంచి మళ్ళా అమావాస దాకా ఒక్క నెల ఐదు ఏడు వారాలు సట్టేడు వారాల్లో నీకు తేడు పూజలని ఎప్పుడూ పిలిస్తే పలికినట్టుగా ఉంటున్నాడు. కోరిన వారికి కొంగు బంగారం అవుతున్నాడు, అడిగిన వారికి ఆడు విజనిస్తున్నాడు, పిలిస్తే పలికినట్టు వస్తున్నాడు. అట్లా ఇక్కడ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడికెళ్ళో వచ్చి పూజలు సేవలు అందుకోటిండు. కానీ మరి ఇక ఎక్కడ ఉండడానికి స్థలం లేదు, మాకు దర్శనంకు దగ్గర లేడు. ఇక్కడ మూడోట సంద కట్టున ఉన్నాడు. ఇక్కడ జనకం పేట అక్కడ పోచారం ఇక్కడ తాడం నడమ కొండ మీద ఉన్నాడు. మాకు చేసే భక్తులు ఎవరు. ఇప్పుడు మేము భక్తులం చేస్తున్నాం చూసులం, కానీ మాకు ఇక్కడ ఏమి అన్న ఆధారం లేదు. మాకు చేసిన కష్టం ఇలా నిమిదితలేదు. మేమేం చేయాలి? దేవుడు మీదకి ఎత్తుక రావాలంటే ఒక కుండ కావాలి, నీళ్ళు కావాలి, బింజలు లేదు. ఎత్తుకొని ఎక్కడానికి శాత ఆకలి, ఒక లైటు లేదు, ధూపం లేదు, దాపం లేదు. మరి ఇన్నొద్దులా చేస్తున్నా కానీ నాకు ఒక భక్తం లేదు, బాబతి లేదు, ఒకటి ఇది లేదు. ఏదో ఆ దేవుడు నాకు కాలు చేసి కళ్ళ ఉందని చెప్పి నేను చేస్తాను, నేను ఇదే కోరుకుంటున్నా. కానీ ఏదైనా చేసిన పేరు ఫలితం ఉండాలి అని నేను ఒకటి పెద్ద ఆలోచనతో ఇదొకటి ఇద్దరికి ఏంటంటే లైటు, ఒక లైట్ సంబంధించింది, ఒక కింద ఏది ఒక రెండు షెడ్లు విడ్లేస్తూ మనకు నీళ్ళది ఒక సింగల్ సీట్ మోటర్ పెట్టుకుంటూ అందరికీ సంతోషం ఉంటుందని నేను కోరుకుంటున్నా. ఇటువంటిది ఏదైనా చేయగలగాల మీరని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన సుదర్శన్ రెడ్డి గారికి కానీ వీళ్ళు కానీ ఇక ముందటోలు కానీ ఏదో సుందటోలు చేసిన కాడికి చేసిండ్రు. మీరు కొంచెం చేయాలి కదా, ఇప్పుడైనా మీరైనా చేయాల్సిందే. ఇది పెద్ద ఇది లేదు. ఈరోజు మా ఎడపల్లి మండలంలోని కానాగలం బంకంపేట్ పోచారం శివారు మధ్యలో ఉన్న పెద్దపురం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది. మరి ఏదైతే సట్టి ఏడు వారాలు మార్గశీర్షం, మరి అదేవిధంగా తర్వాత రెండు వారాలు కలిపి ఏడు వారాలుగా ఇక్కడ మల్లన్న స్వామికి విశేషమైన పూజలు జరుపుతూ ఉంటారు. ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలను నెరవేర్చుకుని మరి మల్లికార్జున స్వామి వారి అనుకున్న కోరికలను తీర్చడం తోటి మరి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు వాళ్ళ యాటలతోటి వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి నైవేద్యాలు సమర్పించి భగవంతునికి విశేషంగా పూజలు చేస్తూ ఉన్నారు. మరి గుట్టపైన ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మల్లికార్జున స్వామి ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ చాలా ప్రసిద్ధి ఏంటంటే కంపల్సరీ ఇక్కడ దేవుడి దగ్గర కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి చాలా దూరం నుండి కూడా భక్తులందరూ వచ్చి ఇక్కడ పూజలు చేయడం జరుగుతున్నది. మరి ఏదైతే మరి ఈ దేవస్థాన అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడానికి మొనం కూడా వేయించడం జరిగింది. మరి కరెంటు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కరెంటు వైర్ ఇగ్గడం అనేది జరుగుతూ ఉంది, త్వరలోనే ఆ పని కూడా పూర్తి చేసుకుంటామని చెప్పేసి మరి భక్తులు ఇంకా పెద్ద ఎత్తున ఇలాంటి మల్లికార్జున స్వామి కృపకు పాత్రులై పెద్ద ఎత్తున వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం.